అందరికీ నమస్కారం. కొత్త సీసాలో పాత సారా ఏమిటంటే ఏదో ఒకళ్ళిద్దరు తప్పితే అందరినీ తీసేస్తా ఉన్నారు, మొత్తం తీసేస్తా ఉన్నారు, చివరికి చేసేదేవి లేక చేతగాక 11 మందిని కంటిన్యూ చేసి కొద్ది మందిని ఒక 14 మందిని యాడ్ చేశారు. చెప్పేవి ఏదో అన్ని కోతలే, ఎందుకంటే బీసీ ఎస్సీలకు అన్ని ఇచ్చేవి అన్ని ఇచ్చేవన్నారు. గతంలో ఉన్నదానికన్నా పెద్దగా బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి కొత్తగా చేసింది ఏమీ లేదు. ఎవరినైతే తీశారో ఆ తీసిన ప్లేస్లో వారితోనే రీప్లేస్ చేశారు. కాకపోతే చెప్పుకునేది ఏమిటంటే అక్కడ చిలకలూరిపేటలో రజనీ గారిని బీసీ కోటాలో వేశారు. వారి భర్త కుమారస్వామి గారు ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే చరణ్ రెడ్డి గారి శ్రీమతి, మొన్నటి వరకు చరణ్ రెడ్డి అని అనేవారు, ఇప్పుడు ఆ రెడ్డి కట్ చేసి చరణ్ అని ఒక రెడ్డి గారి శ్రీమతికి ఇచ్చి అది కూడా ఆ బీసీ కోటాలో వేసుకోవటం జరిగింది. వేసుకోవచ్చు, తప్పే ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా సరే మా బంధువులు చాలామంది చాలా కులాల్లో ఉన్నారన్నారు. అలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకోవచ్చు, ఎవరైనా చెప్పుకోవచ్చు. సో కాబట్టి మనకున్నది ఎవరికి ప్రాధాన్యత ఉన్నది అన్నది ఇంపార్టెంట్ తప్ప ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చాము అన్నది ప్రామాణికం కాదు. అలాగే మరి గతంలో నన్ను తీవ్రంగా దూషించిన ఏదో లుచ్చాని నోటుకొచ్చినట్టు వాగాడు ఒకడు, అతన్ని కూడా ఆ రోజే చెప్పాను నేను. ముఖ్యమంత్రి కూడా మురిసిపోయాడు అప్పుడే, నా మనసు దోచావు అని, రమేష్ నా మనసు దోచావు అన్నప్పుడే చెప్పా రమేష్ గ్యారంటీగా పదవి ఖాయమని. అలాగే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా దూషించిన అంబటి వారికి కానీ వారికి కూడా మంత్రి పదవి వచ్చింది. ఈ జోగి గారికి మరి ఆయన ఇవాళ పేపర్లో రాశారు, ఆయనకి గతంలో బ్రాందీ షాపుల్లో వారి బంధువులు బ్రాందీ షాపుల్లో అకౌంట్లు రాసిన అనుభవం ఉందట. నిజంగా చక్కటి అనుభవం, అందులో ఎటువంటి తప్పు పడటానికి లేదు. ముఖ్యమంత్రి కావాల్సింది కూడా అలాంటి అనుభవాలే. సో అంత అనుభవం ఉన్న ఆ జోగి గారికి మరి ఇప్పుడు మరి ఎక్సైజ్ శాఖని అప్పజెప్తారా? ఎందుకంటే పద్దులు అనేది చాలా ముఖ్యం కాబట్టి, ప్రభుత్వ పద్దు వేరు ప్రైవేట్ పద్దు వేరు అని చెప్పి ఆ మధ్యన అనుకున్నాం. మరి ఆ పద్ధతులన్నీ తెలుసు కాబట్టి ఆ శంకర్ నారాయణ గారిని మరి తీయకుండా అలాగే కంటిన్యూ చేశారేమో నాకైతే తెలియదు. బట్ ఏదైనా ఆయన్ని కంటిన్యూ చేసుకోవటం ప్రభుత్వానికి మంచిదే. సరే బొగ్గన గారి గురించి కూడా చెప్పుకున్నాం, ఆయన లేకపోతే రేపు ఏదైనా ఆడిట్ వచ్చిందంటే, ఫోరెన్సిక్ ఆడిట్ వచ్చిందంటే ఇబ్బందిలో పడుతుంది కాబట్టి వారిని కంటిన్యూ చేసే అవకాశం ఉందనుకున్నాం. అలాగే పెద్దిరెడ్డి గారి గురించి, సత్యబాబు గారి గురించి కూడా చెప్పుకున్నాం. నేను ఊహించిన దానికి భిన్నంగా జరిగిన ఒకటి ఏంటంటే కొడాలి వెంకటేశ్వరరావుకి ఇవ్వకపోవటం. మరి డెఫినెట్గా ఓకే, ఆయనకి ఏదో కొత్తగా ఏదో క్రియేట్ చేసి అభివృద్ధి లేని రాష్ట్రంలో అభివృద్ధి కమిటీ ఏదో సమ్ ఏదో చేసి దానికి ఏదో చైర్మన్ చేస్తారట, ఆయన తీసుకుంటారని నేను అనుకోను. ఏముంది 4 రోజులు ఖాళీగా ఉంటే ఇక్కడ కుర్చీ బల్లలు లేని చైర్మన్షిప్లు ఎన్నైనా ఇస్తారు. సో వాటి వలన ఎవరికి పెద్దగా ఉపయోగం లేదు. ఇక నన్ను తిట్టిన ఇంకొక ఇద్దరు నా నియోజకవర్గంలో ఉన్నారు, మరి ఎంతో మరి జెయింట్ కిల్లర్గా కూడా మరి ఉన్నాడు మా శ్రీనివాస్ గారు. ఓకే, ఆయన కూడా ఏదో లైట్గా మందలించిన వారిలో ఉన్నప్పటికీ కూడా నిజాతీపరుడిని నిజాతీపరుడిగానే మనం చెప్పుకోవాలి. నేను అప్పుడే చెప్పా మా ఎమ్మెల్యేలందరితో ముఖ్యమంత్రి బలవంతంగా నన్ను తిట్టించినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది క్రంది శ్రీనివాస్ నిజాతీపరుడని. మరి బహుశా నేను అతన్ని నిజాతీపరుడు అంటాం మరి అతనికి మరి శాపంగా పరిణమించిందో లేదు, ముఖ్యమంత్రికి నిజాతీపరులు అంటే బహుశా అసహ్యమేమో నాకు తెలియదు, ఆ పదమే ఆయన డిక్షనరీలో ఉండకూడదు అనుకున్నారేమో. మరి కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ గారికి మంత్రి పదవి రాకపోవటం దురదృష్టం. ఇస్ ఎ హానెస్ట్ పొలిటీషియన్, మనన్నే 4 ఎకరాలు, ఆయనకున్న ఆస్తిని కూడా
మరి ఉచితంగా ఎన్నో ఆ భీమవరం అంటే ఎకరో 2 కోట్లు తక్కువ ఉండదు అది ఇచ్చాడు బట్ మరి ఎంతగానో మరి మొన్ననే టీడీఆర్లని కొన్ని 100 కోట్లు మా తలుకు తాడేపల్లి గూడాల్లో జరిగింది అని అన్నారు బహుశా మరి ఎక్స్పాన్షన్కి ముందు అటువంటి మంచి మంచి పరిణామాలు జరగటం దానివల్ల బహుశా మా ముఖ్యమంత్రి గారు కావాల్సిన క్వాలిఫికేషన్ మరి మా శ్రీనివాస్ గారిలో లేక మరి మా ప్రసాద్ రాజుకు కూడా లేక వారిని తీసుకుని ఉండొచ్చు ఇంకొకటి ఇవాళ కొన్ని పేపర్లో కూడా వచ్చింది గతంలో నన్ను కొన్ని ఎక్కువ చొరవ తీసుకుని సరే నేను కూడా చెప్పాను ఆ బ్లడ్ తాగేశారు వాళ్ళని సరే ఆ బ్లడ్ అంటే ఏంటి డెఫినేషన్ ఏంటి నేను చెప్పలేను కానీ సరే వాళ్ళకి కూడా ఆ పదవులు ఇచ్చారు మరి వాళ్ళలో ఒకరికి ఏమన్నా మున్సిపల్ శాఖ ఇస్తే చక్కగా రాణిస్తారేమో చూద్దాం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మీకు ఇప్పుడు దాకా ఇచ్చింది ఎక్కువ మీరు మాట్లాడితే తర్వాత పోతారు మా బొమ్మ పెట్టుకుని నెగ్గారన్నారు ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా ఇందుకు ఊరికే నోటుకొచ్చినట్టు వాగొద్దు మన పార్టీ గౌరవాధ్యక్షురాలు గారు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి మేమందరం కూడా ఎంతో గౌరవించే మరి విజయమ్మ గారినే మరి 120,000 తేడాలో విశాఖపట్నంలో ఓడిస్తే అది విజయమ్మ గారి ఓటమా నెగ్గినోడేమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నెగ్గాడా అత్యవసర ఓట్లతో 30,000తోటి నేను నెగ్గితే మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపానా ఏమాడతారా అర్థబద్ధం లేకుండా పైగా మరి ఇప్పుడు ఆ గవర్నర్ గారు వస్తున్నారు సిగ్గు లేకుండా ఆ పార్టీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని 3 రంగులు వేస్తారా మళ్ళీ సరే గవర్నర్ గారు మీరు పాలు నీళ్ళలా కలిసిపోయారు కాబట్టి తెలంగాణలాగా కొట్లాడుకోవట్లేదు సరే ఒక రకంగా మంచిదే ఆ పాలు నీళ్ళ బంధం మంచిదే కానీ ఇలా నిస్సిగ్గుగా మరి పార్టీ రంగులు వేసుకుని ప్రభుత్వానికి పార్టీకి తేడా లేకుండా ఆ రన్ చేయటం అనేది చాలా తప్పు ఏదేమైనప్పటికీ అసంతృప్తి మరి రగిలింది మరి కొద్దిమంది మంత్రులు రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఇంకా చాలామంది చేస్తారని చెప్పి అంటున్నారు సజ్జల గారి మటుకు అంతా చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి ఆయన అందరిళ్ళకి వెళ్ళి ఫోన్లు చేసి చేస్తూ ఉంటారు సరే కొందరికి పదవులు రావటంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు అంతా తానే నడిపించాడు మంచిదే బట్ ఇక్కడ తేలిపోయింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆయన అనుకున్నంత సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కాదు గట్టిగా సిట్ అంటే షటప్ అనే పరిస్థితి కూడా వస్తుంది అని నిన్నటి పరిణామాలు మరి దగ్ధ కొన్ని కొన్ని వెహికల్స్ని దగ్ధం చేయటం ఇవన్నీ కూడా చూసాం ఇప్పుడు నోరు మెదపని వారు కూడా నోరు మెదుపుతున్నారు పార్థసారథి గారు మరి ఆయన కూడా నిన్న చాలా బాధపడ్డారు మరి నాకు తెలిసి ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు ఎప్పుడూ కూడా ఎటువంటి రిమార్కు లేకుండా మరి ఆయన ఉన్నారు మరి పార్థసారథి గారిని ఎందుకు కన్సిడర్ చేయలేదో సామాజిక వర్గమే ప్రాతిపదిక అయితే సరే ముఖ్యమంత్రి నా ఇష్టం నా బొమ్మ పెట్టుకుని మీరు అందరూ నెగ్గారు అన్నప్పుడు సరే సిగ్గులేని వాళ్ళు ఉంటారు సిగ్గున్న వాళ్ళు పోతారు పోతే పుండ్రబాబు అని కూడా చెప్తున్నారు కాబట్టి మరి అసహ్యంగా మాట్లాడినప్పుడు మనం కూడా కొంచెం ఛాలెంజ్గా తీసుకునే పరిస్థితులు రావచ్చు ఎందుకంటే ఎవరైనా సరే అహంకారాన్ని ఎవరో భరించలేరు ఎటువంటి అహంకారికైనా మరి ఎప్పుడొకప్పుడు ఎక్కువ రోజులు పట్టదు పరాజయానికి వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అంటారు సో కాబట్టి కొంచెం అనునయం ఉండాలి సజ్జల గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మరి కాస్త అనునయం ఉండాలి ఎవరు అలిగిన వాళ్ళని నా దగ్గరికి పంపించండి నేను మాట్లాడేస్తానంటే ఏ మీరే ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా మీ దగ్గరికి పంపాలా పంపితే మీరు చెప్తారా సరే మీరు అలాగే కంటిన్యూ అవ్వండి చూద్దాం అభివృద్ధి లేని రాష్ట్రంలో అభివృద్ధి మండల్లో ఇంకా అసలు డిప్యూటీ స్పీకర్ అనేది ఇట్ హాస్ టు గో బై ఎలక్షన్ యూ కెన్ డిక్లేర్ సంబడీ యాజ్ ది కంటెస్టెంట్ ఫర్ డిప్యూటీ స్పీకర్ యునానిమస్గా సజ్జల రామకృష్ణారెడ్డి
పలానా వాడు డిప్యూటీ స్పీకర్ అని చెప్పి చెప్పడం ఏంటండి? ఆ పదవిలో ఒక ఆయన ఉన్నాడు, అసలు గౌరవం లేదా? ఎవరా గౌరవం? కోన రఘుపతి గారికి మీరే చెప్పేస్తారా పలానా వాడు ఉపసభాపతి అని? రేపు ఎవడో నామినేషన్ వేస్తే ఏమవుతుంది? 10 మంది సంతకం పెడితే చాలు, నామినేషన్ వేస్తే ఓడిపోతే ఓడిపోవచ్చు, అది వేరే విషయం. హౌ ద హెల్ యూ కెన్ డిక్లేర్ మిస్టర్ సజ్జల? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిక్లేర్ సంబడి యాస్ యూ కెన్ డిక్లేర్ హిమ్ యాస్ ఎ కంటెస్టెంట్. సో ఇలా నోటుకొచ్చినట్టుగా నన్ను ఎవడో ప్రశ్నిస్తాడని చెప్పి ఇలా చేయటం, మరి మరి రాజశేఖర్ గారికి దారుణమైన అన్యాయం చేయటం, మాట తప్పను మడం తప్పనని చెప్పి తిప్పి 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 మాట మడం తిప్పి తిప్పి తిప్పి, మరి ఏంటిది? నా జిల్లాలో ముగ్గురికి ప్రతిపక్ష నాయకుడు, మరి సీనియర్ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో ముగ్గురికి ఇవ్వటం జరిగింది. నన్ను తిడితేనే క్వాలిఫికేషన్ కాబట్టి ఇంకా బాగా తిట్టండి. ఎవరన్నా నెక్స్ట్ ఈ ఓడిపోబోయే పార్టీలో సీట్లు కావాలనుకున్న వాళ్ళు తిట్టుకోండి నన్ను, నాకు వచ్చిన నష్టం లేదు. మీరు బాగుంటే చాలు, బాగా తిట్టుకోండి. బట్ బ్యాండ్ బజా భారత్ స్టార్ట్స్ నౌ, ద కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఇలాగే మీ అహంకారం ఉంటే దుర్యోధనుడికే పతనం తప్పలేదు. చూద్దాం, మార్పు వస్తుందేమో చూద్దాం. మార్పు రాకపోతే మార్పు తీసుకొద్దాం. మళ్ళీ రేపు ఉదయం బహుశా ఇలాగే కలుద్దాం. థ్యాంక్ యూ.